हेलो फ्रेंड्स, वेलकम टू मन इंटी नजराना। इरोजु मुंबई स्पेशल डिश पोहा इंट्लोने एला प्रिपेर चेसुकोवालो चूद्दामंडी। अलागे इंद्रो हेल्थ बेनिफिट्स कूडा तेलुसुकुंदाम। इदी चाला हेल्दी अंड टेस्टी रेसिपी। फस्ट अयिते वीडियोनी चूद्दामा। मरी ముందుగా దీనికోసం రెండు కప్పుల అటుకులు, అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ ఇలా స్లైసెస్గా కట్ చేసి పెట్టుకోండి. ఒక టమాటో చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసి పెట్టుకోండి. అలాగే రెండు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలు, కరివేపాకు రెండు రెమ్మలు, కొత్తిమీర ఒక అరకప్పు, నిమ్మకాయ ఒక హాఫ్ ముక్క, పసుపు ఒక స్పూను, ఆవాలు ఒక స్పూను, ఇంగువ చిటికెడు, పంచదార ఒక స్పూను, ఉప్పు రుచికి సరిపడా, ఆయిల్ ఒక స్పూను. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ అటుకులు అయితే మరీ పలచగా ఉన్నవి తీసుకోకండి, ఇలా మీడియం ఫ్లేక్స్లో ఉండే తీసుకుంటే మనకి బాగా వస్తుంది పోహా అనేది. ఇది అటుకులో వాటర్ వేసుకొని ఒకసారి వాష్ చేసి తీసేయాలి. మరీ ఎక్కువసేపు నానబెట్టడం అలా చేయకండి, అప్పుడు మరి పౌడర్లాగా అయిపోతుంది, బాగా రాదు. ఒకసారి వాష్ చేసి గట్టిగా పిండుకొని ఒక సెపరేట్ బౌల్లోకి తీసి పెట్టుకోండి. ఇందులో లాక్టోజ్, కొవ్వు పదార్థాలు అలాంటివి ఏమి ఉండవు కాబట్టి ఇది ఎవరైనా తీసుకోవచ్చు. అలాగే దీంతో ఐరన్తో పాటు 11 రకాల మినరల్స్, విటమిన్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్లు అన్నీ ఉంటాయి. ఇది హెల్త్కి కూడా మంచిది. ఇప్పుడు బౌల్లోకి సెపరేట్ చేసుకున్నాం కదా, ఇది మార్నింగే తింటే ఆ రోజంతా కూడా యాక్టివ్గా ఉంటారు, పిల్లలకు కూడా పెట్టచ్చు. తర్వాత ఇందులో ఉప్పు, ఉప్పు పంచదార వేసిన తర్వాత ఫోర్క్తో బాగా కలుపుకోండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంగువ వేసుకోండి. తర్వాత ఆవాలు, ఆవాలు చిటపటలాడిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ కూడా వేసి ఒకసారి ఫ్రై అవనివ్వండి. మరీ బ్రౌన్ కలర్ అయితే అనవసరం లేదు, 1 మినిట్ వేగితే సరిపోతుంది. కొంచెం పచ్చి పచ్చిగా ఉంటేనే బాగుంటుంది. తర్వాత చాప్ చేసి పెట్టుకున్న టమాటో కూడా వేసుకోండి. తర్వాత పసుపు కూడా వేసి ఒకసారి కలపండి. ఇందులో ఉడకబెట్టిన గ్రీన్ పచ్చి బఠానీ ఉంటాయి కదా, అవి కూడా వేసుకుంటారు. వేసుకోవాలి అనుకుంటే ఈ స్టేజ్లోనే వేసుకోండి, నేనైతే వేయలేదు. తర్వాత మూత పెట్టి ఒక 1 మినిట్ మగ్గితే సరిపోతుంది. చూడండి, టమాటా మగ్గింది కదా. ఇప్పుడు అటుకుల్ని యాడ్ చేసుకోండి. తర్వాత కొత్తిమీర కూడా వేసుకోండి. తర్వాత ఒకసారి ఈ మిశ్రమం అంతా బాగా కలిసేలాగా బాగా కలపండి. 2 మినిట్స్ కలిపితే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అందులో నిమ్మరసం పిండుకోండి. ఈ అటుకులు త్వరగా అరుగుతుంది. ఎవరికైతే అరగట్లేదు, జీర్ణ సమస్యతో బాధపడేవారు ఉంటే ఇదొక మంచి ఆహారం అనే చెప్పచ్చు. ఇది రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం.
ఈ రెసిపీ డెఫినెట్లీ మీరు ట్రై చేయండి. ఈవినింగ్ స్నాక్స్ కనే కాదు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.